ప్రధానమంత్రి నరేంద్ర ఆస్తులు గతంతో పోలిస్తే పెరిగాయి ప్రస్తుతం ఆయన వద్ద రెండు పాయింట్ రెండు కోట్ల రూపాయలు అందులో ఎక్కువ భాగం బ్యాంక్ డిపాజిట్ల రూపంలోనే ఉన్నాయి ఏటా ఆస్తులు అప్పుల వివరాలను వెల్లడిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటి నాటికి తన ఆస్తుల వివరాలను బయటపెట్టారు ఈ వివరాలను బట్టి ప్రధాని మోదీ ఆస్తులు గతేడాది కంటే పెరిగాయి గతేడాదితో పోలిస్తే ప్రధాని ఆస్తులు ఇరవై ఆరు లక్షలు పెరిగాయి మొత్తం మోదీ ఆస్తుల విలువ రెండు కోట్ల ఇరవై మూడు లక్షలుగా ఉండగా వీటిలో అధికంగా బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే ఉన్నాయి ప్రధాని మోదీకి ఎలాంటి స్థిరాస్తులు లేవని స్పష్టం చేసింది పీఎంఓ గుజరాత్లోని గాంధీనగర్లో ఉన్న కొంత నివాసయోగ్యమైన భూమిలో తన వాటాను దానంగా ఇచ్చినందున ఆయనకు స్థిరాస్తులేమీ లేవని తెలిపింది బాండ్లు షేర్లు మ్యూచువల్ ఫండ్స్ రూపంలో మోదీకి పెట్టుబడులు లేవని ఆయనకు సొంత వాహనం కూడా లేదని వెల్లడించింది మోదీకి నాలుగు బంగారు ఉంగరాలు ఉండగా వాటి విలువ లక్షా డెబ్బై మూడు వేలుగా ఉంటుందని డిక్లరేషన్లో పేర్కొంది పీఎంఓ ప్రస్తుతం ప్రధాని మోదీ చేతిలో ముప్పై ఐదు వేల రెండు వందల యాభై రూపాయల నగదు మాత్రమే ఉందని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది